ఇప్పుడే లేచాను ఫ్రెండ్స్. నేనైతే అందరికీ గుడ్ మార్నింగ్. ఈ సించన్ గడు డోరిమాన్ గడు లేచారో లేదో చూద్దాం. ఆగండి బయటికి వెళ్ళి. అరే డోరిమాన్, సించన్, సూపర్ మ్యాన్. అరే సూపర్ మ్యాన్, లేచావా అప్పుడే? లేచాను మామ, లేచాను. ఇవాళ మార్నింగ్ 5 o'clock లేచిపోయాను నేను. అయితే రాత్రంతా నిద్ర పట్టలేదు మామ బాబు, దోమలు రాత్రంతా. అవునరా బాబు, దోమలు తక్కుట్టేసినాయి. మర్చిపోయినా సించన్ గడు డోరిమాన్ గడు ఏడి? అమ్మ సించన్ గడు డోరిమాన్ గడు పైన ఉన్నారు మామ, నువ్వు వెళ్ళు. సరే సరే ఫ్రెండ్స్, మేము రాత్రి అయితే ఒక పందెం వేసుకున్నాం. అదే ఫ్రెండ్స్, ఒక ఛాలెంజ్ అయితే వేసుకున్నాం. ఆ ఛాలెంజ్లో సించన్ గడికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారంట. సో మీరు ఎవరు ఫ్యానో కామెంట్ చేయండి. సించన్ ఫ్యానా, హల్క్ ఫ్యానా, డోరిమాన్ ఫ్యానా, సూపర్ మ్యాన్ ఫ్యానా, ఎవరు ఫ్యానో మీరు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అర్జెంటుగా. అరే సించన్, డోరిమాన్ ఇక్కడ ఏం చేస్తున్నారా మీరిద్దరు? అరే మీకు రాత్రి చెప్పాను కదా కంటైనర్స్ వెతకడానికి వెళ్దామని, మరి ఇంకా రారేంట్రా? అరే మామా, మేము పొద్దున్నెప్పుడో లేచాం, నువ్వే ఇంకా లేగలేదు. అందుకే నీ గురించే వెయిటింగ్. ఇక్కడ నేను లేపాం కానీ నువ్వు అసలు లేగలేదు. అయ్యయ్యో సారీ రాసించాన్, రండి రండి ఇప్పుడైనా వెళ్దాం. మర్చిపోయాను, హల్క్ గడు నోబితే గడు ఎక్కడ ఉన్నారు? అరే మామా, వాళ్ళని వెనకలే ఉన్నారు, వెళ్ళి ఆమె కూడా పిలు. సరే పిలుస్తాను, ఆగండి. అరే హల్క్, నోబిత, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారా? రండి రా బాబు, రండి రా. ఇప్పుడు మనం వెళ్ళి అర్జెంటుగా కంటైనర్స్ వెతుక్కోవాలి అర్జెంటుగా, ఎందుకంటే మనకి గిఫ్ట్స్ ఏమీ లేవు. ఈ సించన్కి డోర్మాన్కి తప్ప మనకైతే గిఫ్ట్స్ లేవు. సరే రండి, గమ్ముని ఫాస్ట్కి వెళ్ళి కంటైనర్స్ అయితే వెతుక్కుందాం. అరే ఇక్కడ చూడండి, నా కార్లో ఎక్కండి. మొత్తం అందరూ కార్లో ఎక్కండి. అంతే, ఒక్క కార్ వేసుకుని వెళ్దాం. అరే కంటైనర్లు అక్కడ చాలా ఉంటాయి, జాగ్రత్తగా ఒక్కొక్కడికి 10 కంటైనర్ల మీద తెచ్చేసుకుందాం. అక్కడ పండగ చేసుకుందాం రా, ఏమంటారు? సరే మామ సరే, ఒక్కొక్కరికి 10 కంటైనర్లు ఏంటి, ఒక్కొక్కరు 100 కంటైనర్లు తెచ్చుకుందాం. గిఫ్ట్లన్నీ దొబ్బేద్దాం మనం. ఇలా అవునరా సింజాన్, అవునవును. ఇవాళ మనకి గిఫ్ట్లే గిఫ్ట్లు, కేకలా ఉంటుంది. ఇలా రండి రండి, గమ్ముని వెళ్ళిపోదాం. అరే అక్కడికి వెళ్ళే లోపల అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి రా. నేను ఎంత చెప్పినా చేయట్లేదు రా బాబు. ఎవరు ఫ్రెండ్స్, మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాస్ట్గా ప్లీజ్ ఫ్రెండ్స్. మేము అక్కడికి వెళ్ళే లోపల అండ్ అలాగే కొంచెం ఇందాక మన మామ చెప్పాడు కదా, అదేంటంటే సించాన్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారని. సో ప్లీజ్ అందరూ కామెంట్ సెక్షన్లో సించాన్ సించాన్ అని రాయండి. అరే సింజాన్, ఏంట్రా చీటింగ్ చేస్తున్నావు, అందరినీ నీ పేరే రాయమంటున్నావు. ఫ్రెండ్స్, ఈ డోరిమాన్ పేరు కూడా రాయండి ప్లీజ్. అరే 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 ఆగండి ఆగండి, కొట్టుకోకుండా. అరే ఇక్కడ చూడండి ఒకసారి, కంటైనర్స్ ఏంట్రా ఇలా ఉన్నాయి? అరే మామా, ఇదేంటి మామా ఇలా ఉన్నాయి కంటైనర్స్? అరే రండి రా ఒకసారి లోపలికి వెళ్దాం. అసలు ఈ కంటైనర్స్ ఎక్కడదాకా వెళ్తుందో, ఇది ఏదో సొరంగంలాగా ఉందిరా. నాకు ఎందుకో భయం వేస్తుందిరా, లోపల ఏమైనా ట్రాప్ ఏమో అని. భయపడకు మామా, ఇక్కడ ఎవడో కంటైనర్స్ పెట్టుకుని మర్చిపోయాడు, మనం అర్జెంట్గా నొక్కేద్దాం, ఏమంటావు మరి? అరే సించా, నువ్వు ఎప్పుడు ఇరికిస్తానికే ఉంటావురా బాబు, నాకు అయితే భయం వేస్తుందిరా. అరే భయపడకు మామా, నేనున్నాను కదా, రా రా గమని. ఇది ఎవడో పెట్టుకున్నాడు కంటైనర్స్, ఈ కంటైనర్స్ అన్ని మనం తీసుకుని మన ఇంటికి వెళ్ళిపోతాం, నడు నడు. అరే ముందు తీసుకునిలే ముందు, అసలు ఇక్కడ ఎన్ని కంటైనర్స్ ఉన్నాయో చూద్దాం రండి. అరే దేవుడా, ఇక్కడ చూడరా బాబు, అసలు ఎన్ని కంటైనర్స్ ఉన్నాయంట్రా. అయ్యి బాబాయ్, ఇది ఇంటి లోపల కూడా ఉన్నాయా కంటైనర్స్? అరే ఇన్ని కంటైనర్స్ ఎక్కడంటావరా? రండి రండి, ఇంటి లోపల కూడా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. అరే ఇంటి లోపల కూడా ఏమీ లేవురా, ఇంటి లోపలికి వచ్చేస్తే మనం కొంప తీసి. అయ్యే బాబోయ్, నాకెందుకు ఇది ట్రాప్ అనిపిస్తుంది, రండి రా గమని, అందరం బయటికి వెళ్ళిపోదాము, రండి రండి. మామా ఇదేమి ట్రాప్ కాదు, నువ్వెందుకు కంగారు పడతాం అంత మాటలు? అదే ట్రాప్ అది బయటికి గ్రానీ వచ్చి మనం అందరినీ వేసేసేది కదా, ఇంకా గ్రానీ రాలేదంటే నువ్వేమి ట్రాప్ కాదు, రా రా ఈ ఇంట్లో ఉన్న సామానాన్ని ఎత్తుకెళ్ళిపోదాం, రా రా. అరే సించార్, నువ్వేంద్ర బాబు అన్నీ అలా మాట్లాడుతున్నావు, కొంప తీసి గ్రానీగానే వచ్చిందా, మనందరికీ చావే, రండి రా బాబు వెళ్ళిపోదాం. అరే డోరేమాన్, ఈ సించన్ గారిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోదాం, రండి రా రండి రండి, హల్క్ వచ్చే వచ్చే వెళ్ళిపోతాం, సూపర్ మ్యాన్ వచ్చే. అరే ఎక్కడికి వెళ్తారా మా ఇంట్లోకి వచ్చి? నువ్వెవరు ఇంతకీ, గ్రానీ ఏది? యాయ్, మీరు గ్రానీని చంపేశారు కదరా, ఇంకా గ్రానీ ఏది అంటారేంట్రా? అవును సరే, ఇంతకీ నువ్వెవరు? యాయ్, నేను గ్రానీ చెల్లెలుని, మీ అందరినీ ఇప్పుడు చంపేస్తా. నేను అందరూ కలిసి మా అక్కనే చంపుతారా గ్రానీని, ఇప్పుడు మీ అందరినీ నేను చంపేస్తాను రా, చూడండి రా. ఏ ఏ భూతం, నువ్వు మమ్మల్ని ఏమి చేయకు, మేము మీ ఇంటి వదిలి వెళ్ళిపోతాం. యాయ్, మీరు ఎక్కడికి వెళ్తారా, ఈ ఇంటికి లాక్ చేసేసాను, ఒక్కసారి ఇంట్లోకి వస్తే మీరు బయటికి వెళ్ళలేరు. ప్లీజ్ ప్లీజ్ భూతం, మమ్మల్ని ఎలాగైనా ఇంట్లో నుంచి వదిలేయబోతాం, నీ కాళ్ళు పట్టుకుంటాం ప్లీజ్. అరే భయపడకండి, నేను గ్రానీ లాగా ఏమి చెడ్డదయ్యాన్ని కాదు, మంచి దయ్యాన్ని, మీరెవరూ భయపడకండి. చంపవా? అరే మిమ్మల్ని ఎవరిని చంపండ్రా, మీకు గిఫ్ట్లు కూడా ఇస్తా. మమ్మల్ని గిఫ్ట్లు కూడా ఇస్తావా మాకు? అయితే మమ్మల్ని ఇంటికి ట్రాప్ చేసి ఇంట్లోకి రప్పించుకున్నా. అరే అది ట్రాప్ ఏమీ కాదు, ఎవరైతే ఈ కంటైనర్స్ చూసి ఇంట్లోకి వస్తారో
వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇస్తానరా. సో ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఇప్పుడు మీ అందరికీ కూడా గిఫ్ట్లు ఇస్తాను. అందరూ పదండిరా పదండి. మంచి భూతం నువ్వు, మంచి భూతం నువ్వు, మా అందరికి గిఫ్ట్లు ఇస్తున్నావు కదా, చాలా మంచి భూతమే నువ్వు. గ్రానిలాగా మమ్మల్ని అందరినీ చంపేస్తావు అనుకున్నాం, చంపలేదు కాబట్టి నువ్వు చాలా మంచిదానివి. అరే నాకు గిఫ్ట్లు ఇచ్చే శక్తి రావాలంటే మీ వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలిరా, అప్పుడే నాకు గిఫ్ట్లు ఇచ్చే శక్తి వస్తుంది. అవునా అవునా భూతం అవునా. సరే సరే ఆగు, మా వాళ్ళందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమంటాను. ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో గమ్ముని ఈ భూతానికి శక్తులు రావాలి కాబట్టి మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆల్ పెట్టుకోండి. ఫాస్ట్గా మనకి అందరికీ గిఫ్ట్లు ఇస్తుందంట ఈ భూతం. ప్లీజ్ ఫ్రెండ్స్ గమ్ముని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. భూతం మా ఫ్రెండ్స్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేశారు, ఇప్పుడు ఇస్తావా? అరే మీ ఫ్రెండ్స్ ఇంకా చేయలేదురా, నాకు ఇంకా శక్తులు రాలేదు, గమ్ముని చేయమని చెప్పరా, టైం లేదు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గమ్మని చేయండి, అసలు ఈ భూతానికి టైం లేదంట. ప్లీజ్ ఫ్రెండ్స్ మాకు గిఫ్ట్లు వస్తాయి, మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ అందరూ థ్యాంక్ యూ అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది మన అందరికి గిఫ్ట్లు ఇస్తుంది కదా, అందుకే అందరూ థ్యాంక్ యూ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గమ్మని భూతం భూతం మా వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసారు, నీకు శక్తులు వచ్చినాయా? వచ్చాయి రా వచ్చాయి, రండి రండి మీ అందరికి గిఫ్ట్లు ఇచ్చే ప్లేస్కి తీసుకెళ్తాను. ఓ బీ బుష్. అరే ఇక్కడ కంటైనర్లు కనబడుతున్నాయి కదా, ఎవడి కంటైనర్ మీద ఎవడి ఫోటో ఉంటే ఆ కంటైనర్ ఆడికి సొంతం, వెళ్ళి తీసుకోండి కంటైనర్ ఒక్కొక్కరు వెళ్ళి. అరే ఫస్ట్ నోబితా నువ్వే ఫస్ట్ వెళ్ళి నీ కంటైనర్ ఓపెన్ చేసుకో, ఏం గిఫ్ట్ ఉంటుందో చూసుకో, ఆ కంటైనర్లో ఏం గిఫ్ట్ ఉంది నాకే. అవునా భూతం, థ్యాంక్ యూ భూతం, థ్యాంక్ యూ. నువ్వు ఇస్తావని అనుకోలేదు, మాకు కంటైనర్స్ నువ్వు నిజంగానే ఇస్తున్నావు, చాలా మంచి భూతం నువ్వు. ఏ ఇప్పుడు బాంబస్ పెట్టేస్తాను, మీరు అందరూ దాకోండి, దూరంగా వెళ్ళండి. ఏ స్టిక్కీ బాంబు పెట్టేశాను అమ్మయ్య, దాకోవాలి దాకాలి. ఎస్ అమ్మయ్య, స్టిక్కీ బాంబు అయితే పేలిపోయింది. ఫ్రెండ్స్ దీంట్లో ఏముంటాయో చూద్దాం, ఆగండి ఆగండి. ఏ దీంట్లో సూపర్ కార్ ఉంది. ఏ ఏ బల్లె బల్లె, చాలా బాగుంది సూపర్ కార్, సూపర్ కార్ బాగుంది. ఏ నెక్స్ట్ హల్క్ నువ్వు వెళ్ళరా? వెళ్తున్నాను గ్రానీ వెళ్తున్నాను. ఇప్పుడు చూడు నా హల్క్ పవర్ కి ఏం గిఫ్ట్ వస్తుందో ఏంటో చూద్దాం ఆగండి. అమ్మయ్యా స్టిక్కీ బాంబ్స్ అయితే పెట్టేశాను, ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి దాక్కోవాలి. ఏ అమ్మయ్యా దాక్కున్నాను, ఇప్పుడు ఏం గిఫ్ట్ వస్తుందో ఏంటో. అమ్మయ్యా స్టిక్కీ బాంబు అయితే పేలిపోయింది, దీంట్లో ఏముంటుందో, మంచి గిఫ్ట్ వస్తే బాగుంది నాకు, ఇంకొక లెగ్ పీస్ వస్తే బాగుంటుంది, ఎందుకంటే లెగ్ పీస్ తింటే చాలా బాగుంటుంది కాబట్టి. అమ్మయ్యా ఏమొచ్చింది ఏమొచ్చింది? అరే ఒరే నువ్వు వచ్చావేంట్రా టామీ? అరే గాయస్ మన టామీ మళ్ళీ కంటైనర్లోకి వచ్చింది. అయ్యయ్యో ఎలాగో మనకి లెగ్ పీస్ రాలేదే. అరే నెక్స్ట్ మీరు వెళ్ళండి రా సూపర్ మ్యాన్, నువ్వు వెళ్ళు నెక్స్ట్. సరే గ్రానీ సరే, ఇప్పుడు నేను వెళ్తున్నాను చూడు. నాకు ఇప్పుడు ఏం గిఫ్ట్ వస్తుందో ఏంటో, నాకు చాలా ఎగ్జైట్మెంట్తో ఉంది. నాకు వచ్చే గిఫ్ట్ చాలా మంచితో ఉంది, నేను ఇంకా గాల్లోకి ఇంకా పైకి ఎగరొచ్చు. అమ్మయ్య ఏం గిఫ్ట్ వస్తుందో ఏంటో, రాకెట్ వస్తే బాగుండు, గాల్లోకి ఇంకా పైకి ఎగరొచ్చు. అమ్మయ్య స్టిక్కీ బాంబ్స్ అయితే పెట్టేసాను, ఇప్పుడు అర్జెంటుగా మనం దోకోవాలి. ఎస్ దోకున్నాం, స్టిక్కీ బాంబ్స్ పేలు గమ్ముని. అమ్మయ్య స్టిక్కీ బాంబ్స్ అయితే పేలుపోయి, ఇప్పుడు నాకు గిఫ్ట్ ఏముంటుందో చూద్దాం. ఏం గిఫ్ట్ ఉంది ఏం గిఫ్ట్ ఉంది? అరే యార్ నాకు అయితే సైకిల్ వచ్చింది. అమ్మయ్య బోల్డ్ సైకిల్ ఉన్నాయి ఇక్కడ, నాకు ఇంకా సైకిల్ కొనుక్కోవాల్సిన పని లేదు. ఓ ఓ సూపర్ సైకిల్స్ అయితే మనకు అయితే వచ్చేసినాయి గాయస్, వచ్చేసినాయి సూపర్ సూపర్. మన భూతానికి అందరూ థ్యాంక్ యూ అని కామెంట్లు చెప్పండి గమ్ముని, మనకి ఇన్ని గిఫ్ట్లు వస్తుంది కదా. డాక్టర్ స్ట్రేంజ్ గారు ఇప్పుడు మీరు వెళ్ళండి. హై ఎస్ ఇప్పుడు నేను వెళ్తున్నాను వెళ్తున్నాను, ఇప్పుడు ఈ డాక్టర్ స్ట్రేంజ్ కి ఎలాంటి గిఫ్ట్ వస్తుందో ఏంటో. అమ్మయ్యా స్టిక్కీ బాంబ్స్ అయితే పెట్టాను, అర్జెంటుగా వెళ్ళి దోకోవాలి. ఎస్ ఎస్ దోకున్నాం. అబ్బా నాకు వీళ్ళందరికన్నా మంచి గిఫ్ట్ వస్తాయి బాగుండు, ఇంకా ఈ డాక్టర్ స్ట్రేంజ్ కి ఇంకా ఎక్కువ పవర్స్ వస్తాయి. అమ్మయ్యా ఇందులో ఏం గిఫ్ట్ వచ్చింది? స్టిక్కీ బాంబ్స్ అయితే పేలిపోయినాయి, ఇప్పుడు ఇందులో ఏం గిఫ్ట్ వచ్చిందో ఏంటో. ఎస్ ఎస్ అబ్బా షెట్ మ్యాన్, ఎప్పుడు చూసినా ఈ సూపర్ బైక్ వస్తుంది ఏంట్రా బాబు నాకు గిఫ్ట్. అరే భూతం ఈసారి నా కొంచెం మంచి గిఫ్ట్ ఇవ్వబోయావా, ఎప్పుడు చూసినా ఈ సూపర్ బైక్ వచ్చింది మనకి. సర్లే సర్లే ఏదో గిఫ్ట్ వచ్చింది కదా. అరే నెక్స్ట్ మహి నువ్వు వెళ్ళు. వెళ్తున్నాను భూతం వెళ్తున్నాను, ఇప్పుడు నాకు ఏం గిఫ్ట్ వస్తుందో ఏంటో. వీళ్ళందరికన్నా మంచి గిఫ్ట్ కానీ నాకు వస్తే పండగ ఇంకా ఈ సించన్ కానీ డోరమన్ కానీ ఏడిపించచ్చు. అమ్మయ్య స్టిక్కీ బాంబ్స్ అయితే పెట్టేశాను, ఇప్పుడు అర్జెంటుగా దాక్కోవాలి. ఎస్ దాక్కున్నాం, ఇప్పుడు మనకి ఏం గిఫ్ట్ వస్తుందో ఏంటో. స్టిక్కీ బాంబ్స్ అయితే పేలిపోయి, ఇప్పుడు వెళ్తున్నాం వెళ్తున్నాం. అరే సూపర్ కార్ వచ్చింది, వా వా అరే సించన్ డోరమన్ అన్నా కదా సూపర్ కార్ వచ్చిందిరా. ఫ్రెండ్స్ మీరందరూ ఈ భూతానికి గిఫ్ట్లు ఇస్తుంది కదా మనందరికీ, కాబట్టి మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫాస్ట్గా లైక్ చేయండి, 10K లైక్స్ కంప్లీట్ చేసేయండి ఫాస్ట్గా. అరే సింఛాన్ నువ్వు వెళ్ళరా ఇప్పుడు? ఎస్ ఎస్ నా ఛాన్స్ అయితే వచ్చేసింది. హే నేనే సింఛాన్, ఇప్పుడు ఈ సింఛాన్ వెళ్తాడు చూడండి చూడండి. ఇప్పుడు ఈ సింఛాన్కి ఎలాంటి గిఫ్ట్ వస్తుందో చూడండి. ఈ సింఛాన్ అందరికన్నా మంచి గిఫ్ట్ సంపాదిస్తాడు. అమ్మయ్య స్టిక్ బాంబ్స్ అయితే పెట్టేసాను, అయ్యి బాబాయ్ గట్టిగా ఇప్పుడు దోకోవాలి, లేకపోతే మన ముందు పెళ్ళిపోయింది కొన్ని చచ్చిపోతున్నాను. అమ్మయ్య దోకున్నాను, అమ్మయ్య స్టిక్కీ బాంబ్స్ అయితే పేలిపోయి, ఇప్పుడు ఏం గిఫ్ట్ ఉందో ఏంటో, ఇక్కడ మంచి గిఫ్ట్ వస్తే బాగుండు డోరేమన్ గారిని ఏడిపించచ్చు. ఎస్ ఎస్ ఏం గిఫ్ట్ వచ్చింది? వావ్ సూపర్ బైక్ వచ్చింది మనకి, వావ్ 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 బైక్ అయితే వచ్చింది గాయస్, మనకు అయితే ఇంకా పండుగ. థ్యాంక్ యూ భూతం థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ బైక్ ఇచ్చినందుకు. అమ్మయ్యా ఇప్పుడు నేను వెళ్తున్నాను డోరేమన్. అమ్మయ్యా ఈ డోరేమన్కి లాస్ట్ సాన్స్ వచ్చినా అందరికన్నా మంచి గిఫ్ట్ నాకే వస్తుందిలే. ఈ సింఛన్ కడకన్నా పెద్ద గిఫ్ట్ వస్తే సూపర్ ఉంటుంది. అమ్మయ్యా ఏం గిఫ్ట్ వచ్చింది నాకు ఇప్పుడు చూద్దాం. ఆగండి ఆగండి, స్టిక్ బొమ్మస్ అయితే పెట్టేశాను ఇప్పుడు దాగుందాం. అమ్మయ్యా దేవుడి దయవల్ల సింఛన్ కడకన్నా పెద్ద గిఫ్ట్ వస్తే సింఛన్ గారిని ఏడిపించేది చెయ్యాలా. అమ్మయ్యా ఏం గిఫ్ట్ వచ్చింది, ఏం గిఫ్ట్ వచ్చింది చూద్దాం ఆగండి. అరే బ్రో సూపర్, మనకి ఏమొచ్చిందనుకోండి మన గ్యాడ్జెట్ అయితే వచ్చేస్తుంది. ఈ డోరేమన్ టైం మిషన్ అయితే మళ్ళీ వచ్చేస్తుంది మనకి. వావ్ థ్యాంక్ యూ భూతం, థ్యాంక్ యూ, నువ్వు మాకు ఇన్ని గిఫ్ట్స్ ఇచ్చావు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అందరూ థ్యాంక్ యూ అని కామెంట్ చేయండి ఈ భూతానికి కామెంట్ సెక్షన్లో. అలాగే సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫాస్ట్గా చేసేసుకోండి ఓకేనా. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోలో కలుద్దాం, బాయ్ ఫ్రెండ్స్.